కరోనా మహమ్మారి వల్ల ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి అండగా నిలబడి తన వంతు సహాయంగా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు మురళీధర్ రెడ్డి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పందికోన గ్రామంలో నివాసం ఉంటున్న ఆ కుటుంబం ఇటీవలే కరోనాతో ఇంటి పెద్దను కోల్పోయింది. కరోనాతో ఇంటి పెద్దను కోల్పోతే భవిష్యత్ అంధకారమైతే మనోధైర్యం కోల్పోయిన సమయంలో చేసే చిన్న సహాయం కూడా కొండంతలా అనిపిస్తుంది. పందికోన గ్రామానికి చెందిన పి వరదరాజులు నాయుడు, అరుణాదేవి దంపతులకు 5 మంది ఆడపిల్లలు, పెద్ద అమ్మాయికి 12 ఏళ్లు, చిన్న అమ్మాయికి 10 నెలలు. ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పి వరదరాజులు నాయుడు మే 23వ తేదీన కరోనాతో మృతి చెందాడు. దినపత్రికలో వార్తను చూసి స్పందించిన మురళీధర్ రెడ్డి పందికోన గ్రామానికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయంగా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మాటిచ్చారు. ఇకపై కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అడగవచ్చని ధైర్యంగా ఉండాలని చెప్పారు. అదే పూర్తిగా ఇది ఏం లేదు అన్న వీళ్ళకి. పిల్లలు 5 మంది, 6 పిల్లలే. కరోనాతో ఆయన కోనికి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ కర్నూలులో 3 రోజులు 7వ రోజు ఇప్పుడు జరిగి 14 రోజు అక్కడ అపాయింట్మెంట్ లేదు. ఇంకట్లేదు వచ్చి ఇట్లే బయట అంత వచ్చిన దాన్ని స్పందించి ఎందుకంటే ఈ కరోనా మహమ్మారిలో ఎవరైనా ఒకటే, దాన్ని పిల్లలు అయినా ఒకటే, కోటీశ్వరులు అయినా ఒకటే, ఎవరైనా ఒకటే డబ్బుతో దీన్ని న్యాయం చేయాలి. మనోధైర్యంతో చేసుకోవాలి. పిల్లలు చూసి మన పోచం రెడ్డి సేవా సంస్థ ద్వారా 20,000 ఆర్థిక సహాయం జరిగింది. తర్వాత ఈ విషయాన్ని సీఎం గారు నోటీస్ తీసుకుని కానీ ఏదైనా ఇళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చేస్తాము. ఇంకా కొంతమంది మా సర్కిల్ ఎవరైనా దాతలున్నా వీళ్ళకి సాయం చేయమని కోరుతాం. థ్యాంక్ యూ.